వినాయక నిమజ్జనం అంటేనే అందరికీ గుర్తొచ్చేది హైదరాబాద్ ట్యాంక్ బండ్. నిమజ్జనం రోజు రాష్ట్రం మొత్తం ఫోకస్ ఇక్కడే ఉంటుంది. ఇసుకేస్తే రాలనంత జనం, భారీ విగ్రహాలు, భక్తుల సెలబ్రేషన్స్ చూసేందుకు రెండు కళ్ళు చాలు. అంతా బాగానే ఉన్నా భారీ స్థాయిలో వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్లో వేయడం వల్ల తీవ్ర నష్టం జరుగుతోంది. తరువాత వాటిని క్లియర్ చేయడం సిబ్బందికి పెద్ద టాస్క్. ముఖ్యంగా పిఓపి విగ్రహాలతో అయితే పనితో పాటు కాలుష్యం కూడా జరుగుతోంది. అందుకే ఈసారి నిమజ్జనం విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి పిఓపితో తయారైన విగ్రహాలు ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేసేందుకు అనుమతి నిరాకరించింది. కేవలం మట్టి విగ్రహాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు తెలిపింది. మిగిలిన విగ్రహాలను కృత్రిమంగా ఏర్పాటు చేసిన కుంటల్లో నిమజ్జనం చేసుకోవాలని సూచించింది. ఇది చాలామందికి షాకింగ్ విషయం అని చెప్పొచ్చు. ఇక ట్యాంక్ బండ్లో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు జిహెచ్ఎంసి అధికారులు. నెక్లెస్ రోడ్ చుట్టూ చిన్న చిన్న ఘాట్లను ఏర్పాటు చేస్తున్నారు. నిమజ్జనంలో భక్తులంతా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ చెప్తున్నారు.